Hi friends, welcome back to our channel. Nenu Miss Suseela. Iroju nenu ee beautiful saree ki designer blouse ayithe chestunnanandi. Idaithe fancy saree. Saree mottham ee vidhanga lemon yellow untundi. Border ayithe grey color lo undandi. Ee vidhanga kindi side koncham pedda border, pai side pai vaipuna alage pallu pattukochi koncham chinna size border ayithe vastundi. Deeniki blouse vachi ఈ విధంగా గ్రే కలర్తో వస్తుందండి. పైన వచ్చిన చిన్న బార్డర్ హ్యాండ్స్గాతో వచ్చింది. అక్కడక్కడ శారీలో చిన్న చిన్న బుటీస్ అయితే ఉంది కదా, గోల్డ్ కలర్లో అదే బుటీస్ అయితే మనకు బ్లౌజ్లో కూడా ఉంది. దీనికి మనకు మ్యాచ్ ఏ విధంగా డిజైనర్ బ్లౌజ్ ఏ విధంగా ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అని చేసుకోవచ్చు అని దీనిలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి. దానికోసం ఈ విధంగా లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. బ్లౌజ్ వెడల్పు వచ్చి 11.5 పెట్టుకున్నాను. తర్వాత కింది సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కదా, దానికోసం 1.5 ఇంచ్ అనేది ఈ విధంగా టూ సైడ్స్ మార్క్ చేసుకున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చి 13.5 తీసుకున్నానండి. ఈ విధంగా 13.5 తీసుకుని నెక్ వచ్చి 2.5 తీసుకున్నాను. తర్వాత షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చి 5.5 తీసుకుని 1.5 పెట్టుకుని మనం రౌండ్ అయితే చేసేసుకున్నామండి. తర్వాత నెక్ వచ్చి 5 ఇంచెస్ అండి. ఈ విధంగా 5 ఇంచెస్ పెట్టేసుకుని నెక్ స్క్వేర్ బాక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు సింపుల్గా ఈ విధంగా నెక్ అయితే మార్క్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే నెక్ మార్క్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా మనం మార్కింగ్ అయితే ఏ విధంగా చేసుకున్నామో ఆ విధంగా మొత్తాన్ని కూడా ఇవి కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి మెయిన్ క్లాత్ అది కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా లైనింగ్ ఎంతైతే ఉందో అంత లైన్ మెయిన్ క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయిందండి. నేను శారీలో కొద్దిగా క్లాత్ కట్ చేసుకున్నాను, దాంతో మనం డిజైన్ అయితే చేసుకుందాము. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ చూడండి, స్టిచ్చింగ్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ బ్లౌజ్ పీస్ రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి. మనకు రైట్ సైడ్ బుటీస్ అయితే వస్తుంది, అటువైపోకుండా రాంగ్ సైడ్ అయితే పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకుని ఈ విధంగా నెక్ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా నెక్ అనేది మనం ఇక్కడ నేను పైపింగ్ చేస్తున్నాను కాబట్టి మెయిన్ క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టుకుని దానిపైన లైనింగ్ పెట్టుకున్నానండి. మీకు పైపింగ్ లేకుండా నార్మల్గా కుట్టుకోవాలి అనుకుంటే కనుక బ్లౌజ్ పీస్ అయితే ఉంటుంది కదా, అది రాంగ్ సైడ్ పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని నెక్ కుట్టి లోపలికి తిరిగేసుకుంటే మీకు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. నేను ఇక్కడ పైపింగ్ పెట్టాలి కాబట్టి రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని నెక్ కుట్టుకొని అలాగే మొత్తం లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం లైనింగ్ అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదండి నెక్ దగ్గర, అలాగే సైడ్స్లో ఆర్మ్ హోల్ దగ్గర అయితే ఉంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను మొత్తం కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ పైపింగ్ అయితే తీసుకున్నానండి చూడండి. ఇది శారీలో నుంచి క్లాత్ కొద్దిగా కట్ చేసుకుని అది క్రాస్ పీసెస్ తీసుకున్నానండి. క్రాస్ పీస్ జాయిన్ చేసేసుకుని ఒకసారి ఫోల్డ్ చేసుకున్నాను. ఆ క్లాత్ని కుట్టుకున్నాను ఫోల్డ్ చేసి. ఈ క్లాత్ని మనం బ్లౌజ్ పీస్ పై వైపుని పెట్టేసుకుని ఈ విధంగా కుట్టేసుకోవాలి చూడండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా కుట్టుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకుని మనం పైపింగ్ అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నేను పైపింగ్ కోసం థ్రెడ్ అయితే యూజ్ చేయట్లేదు, వితౌట్ థ్రెడ్ పైపింగ్ కుడుతున్నాను. ఈ విధంగా క్లాత్ని కొంత చిన్న పైపింగ్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసి లోపలికి ఈ విధంగా మడిచి లోపలికి ఫోల్డ్ చేసేసుకుని పైవైపును కుట్టు వేసుకున్నాము అంటే మనకు పైపింగ్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా చూడండి, నేను పైపింగ్ అయితే రెడీ చేసేసుకున్నాను. తర్వాత కింది సైడ్ 1.5 ఇంచ్ మనం క్లాత్ అయితే వదిలిపెట్టుకున్నాం కదా, ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని మొత్తాన్ని కూడా కుట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా, దీని మొత్తాన్ని కూడా 1.5 ఇంచ్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, మొత్తం కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి డిజైన్ చేయడం కోసం శారీలో నుంచి క్లాత్ అయితే 2.5 ఇంచెస్ని తీసుకున్నాను. స్క్వేర్ పీసెస్ అని తీసుకున్నాను, 2.5 ఇంచెస్ ఉండే విధంగా. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు అయితే కుట్టుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుందండి, చాలా లేట్ అవుతుంది ఈ విధంగా ఫ్లవర్స్ చేయటం, పెటల్స్ లాగా
తర్వాత కుట్టుకున్న తర్వాత ఒక సైడ్ థ్రెడ్ అయితే ఉంటుంది కదా, దీన్ని ఈ విధంగా పెట్టుకుని కొంచెం లాగామంటే మనకు పెటల్ షేప్లో వచ్చేస్తుందండి. లీఫ్ అయితే ఎలా ఉంటుందో మనకు సేమ్ ఆ విధంగా వచ్చేస్తుంది. దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకుని మనం ఒక కుట్టు అయితే కుట్టేసుకోవాలి. మనం ఆ థ్రెడ్ని కొంచెం లూజ్గా ఇలా లాగి ఉంటాం కదా, అది మళ్ళీ ఊడిపోకుండా ఉండడం కోసం దీనిపైన ఒక కుట్టు అయితే కుట్టేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా లీఫ్ షేప్లో మనం ఫ్లవర్స్ అనే మొత్తం పెటల్స్ అయితే రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా నేను మొత్తాన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం కూడా రెడీ చేసుకున్నాను. తర్వాత దీనికి పోల్కా డాట్స్ అనేది పెట్టుకోవాలండి. దానికోసం బ్లౌజ్ క్లాత్ అయితే ఉంది కదా, బ్లౌజ్ ఏ కలర్ అవుతుందో ఆ కలర్ క్లాత్ తీసేసుకుని ఈ విధంగా దాని లోపల థర్మోకాల్ బాల్స్ అయితే ఉంటాయి కదండి, దాన్ని పెట్టేసుకుని ఈ విధంగా థ్రెడ్తో మనం నార్మల్గా పూలు కడుతూ ఉంటాం కదా, ఆ విధంగా ఈ విధంగా లాక్ చేసేసుకోవాలి. ఈ విధంగా పోల్కా డాట్స్ అనేది మనం రెడీ చేసుకోవాలండి. మనకు బ్లౌజ్ డిజైన్కి ఎంతైతే సరిపోతుందో అన్ని పెటల్స్ అలాగే అన్ని పోల్కా డాట్స్ అనేది ఈ విధంగా మొత్తాన్ని కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం డిజైన్స్కి సరిపోయే విధంగా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి డిజైన్ ఏ విధంగా కుట్టుకోవాలి అనేది చూద్దాము. వీటిని పక్కన పెట్టేసుకుని మనం డిజైన్ అనేది ఎక్కడ కుట్టుకోవాలనేది మార్క్ చేసుకుందాము. నేను ఇక్కడ చూడండి బ్లౌజ్ పీస్ పైన మార్క్ చేస్తున్నాను. మనకు ఆ పెటల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఎగ్జాక్ట్గా మనకు నెక్ దగ్గరికి ఎంత లెంత్లో అయితే వస్తుందని చూసుకుని అంత లెంత్ పెట్టుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.13 ఇంచ్ తీసుకున్నాను, కానీ 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. 1.5 తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా 1.5 ఇంచ్ దగ్గరికి మొత్తాన్ని కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ ఈ మార్క్ చేసాం కదండి, ఈ మార్క్ పైన మనం ఆ డిజైన్ పెట్టుకొని కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దానికోసం నేను ఈ విధంగా మొత్తాన్ని కూడా మార్క్ అయితే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ డిజైన్ అయితే ఉంది కదా, ఫస్ట్ అయితే ఒక పెటల్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. దానిలో మధ్యలో ఒక పోల్కా డాట్స్ కూడా తీసుకోవాలండి. ఈ విధంగా ఒక పోల్కా డాట్స్ అలాగే ఒక పెటల్ ఈ విధంగా పెట్టేసుకుని మనం కుట్టుకోవాలి. ఈ విధంగా అండి, ఒకదాని పక్కన ఒకటి ఇదే విధంగా మొత్తాన్ని కూడా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలండి. మొత్తం డిజైన్ అంతా కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. మధ్యలో కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చినా కూడా పర్లేదు, బాగుంటుంది. ఆ విధంగా కొద్ది ఒక జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ గ్యాప్ అయితే పెట్టేసుకునే విధంగా మొత్తాన్ని కూడా కుట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మొత్తాన్ని కూడా డిజైన్ అయితే మొత్తం బ్లౌజ్ మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఫ్లవర్స్ పెటల్స్ పోల్కాడర్స్ పెట్టుకుని కుట్టేసుకోవాలండి. ఇక్కడ నేనైతే మొత్తం కూడా కుట్టేసుకున్నాను చూడండి. ఈ విధంగా అయితే మొత్తం కుట్టుకున్న తర్వాత దీనిపైన మనం లేస్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఈ విధంగా ఉన్నటువంటి లేస్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం చిన్నదిగా ఉందండి లేస్ అయితే, దాని వెడల్పు కొంచెం చిన్నగా ఉంది. మీరు కాస్త వెడల్పుగా ఉన్నటువంటి లేస్ అయితే తీసుకుంటే మీకు ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకు ఆ పోల్కా డాట్స్లో కుట్టు కుట్టుకున్నాం కదా, ఆ కుట్టు అయితే బయటికి కనబడకుండా ఉండే విధంగా ఈ లేస్ దానిపైన పెట్టుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా కుట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తాన్ని కూడా ఈ లేస్ అనేది పెట్టుకొని 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. అటువైపు ఒక స్టిచ్ ఇటువైపు ఒక స్టిచ్ 2 స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను వేసేసుకున్న తర్వాత దాని పక్కనే ఇంకొకసారి ఇంకొక లేస్ అయితే పెట్టుకుంటున్నాను. అదే లేస్నే 2 టైమ్స్ పెట్టుకుని కుట్టుకుంటున్నాను అండి. కాస్త లేస్ అనేది వెడల్పుగా కనబడుతుంది అని చెప్పేసి ఈ విధంగా 2 టైమ్స్ కుట్టేసుకున్నాను లేస్ అనేది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నేను ఇక్కడ థ్రెడ్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. హ్యాంగింగ్స్ అనేది రెడీమేడ్ హ్యాంగ్ థ్రెడ్ అయితే ఉంటుంది కదా, బ్యాక్ థ్రెడ్, దానికి హ్యాంగింగ్స్ కట్టుకున్నాను. దీన్ని ఈ విధంగా అయితే కుట్టేస్తున్నాను. ఈ విధంగా చూడండి, మొత్తాన్ని కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూడడానికి బ్లౌజ్ సింపుల్గా ఉంటుంది, సింపలే కానీ కాకపోతే కొంచెం టైం తీసుకుంటుందండి. ఈ పోల్కా డాట్స్ అలాగే ఆ ఫ్లవర్స్ రెడీ చేయాలి కదా, దానికోసం కొంచెం టైం అయితే తీసుకుంటుంది. కానీ డిజైన్ అయితే ఈజీగానే అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది డిజైన్ అయితే. ఈ విధంగా చూడండి, పెట్టుకున్న తర్వాత మనం బ్యాక్ టక్స్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ టక్స్ అయితే వేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా బ్యాక్ టక్స్ వేసుకోవాలి.
ఈ విధంగా చూడండి మొత్తం అయిపోయిన తర్వాత మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా సింపుల్గా ఈజీగా డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.